సంతోష్ని ఇంకా లావణ్యారెడ్డి ఈ ముగ్గురు కలిపి ఫేస్బుక్ లో ఇప్పుడే పెట్టారు. మీరు చెప్పినట్లు చెప్పినట్లు జరుగుతుంది. గురువు గారికి ధన్యవాదాలని చెప్తారు. ధన్యవాదాలు గురువు గారు. చాలా సంతోషం అండి. మరి కాలర్స్ రెడీగా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. సునీత. సునీత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. రోజు తారాబలం కార్యక్రమం చూస్తారా మీరు? చూస్తామండి. మరి మీ అభిప్రాయం ఏంటి గురువు గారి భవిష్యవాణి మీద? చాలా బాగా అండి. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని మొదలై చెప్పాం కదా, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు కదా. వస్తామని చెప్పిన వచ్చింది కూడా. చాలా సంతోషం. చెప్పండి, మీ ప్రశ్న ఏంటిది? మా బాబు జాతకం చూడాలండి. చెప్పండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/11. 11/11. 9వ నెల. 9వ నెల. 1989. 1989. పుట్టిన నిఖిల్ కుమ్. పుట్టిన సమయం చెప్పండి. 9:45. 9:45. ఉదయం. పుట్టిన ప్రదేశం చెప్పండి. గోదావరికని. గోదావరికని. ఎక్కడ పుట్ట పేరేంటండి బాబుది? నిఖిల్ కుమార్. నిఖిల్ కుమార్. ఓకే. నిఖిల్ కుమార్ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. హలో. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బాబుది ఎట్లుంటది జాతకం? అంటే మీ అబ్బాయి జాతకం బాగానే ఉంది. ఇప్పుడు మీ ప్రశ్న స్పెషల్ గా ఏంటి? ఎందుకంటే 2012 లోపల మాత్రం కొంచెం దెబ్బలు ఉన్నాయి దాకా ఆయనకి. పోయిన సంవత్సరం 2012 అదే, ఇప్పుడు ఆయనకి 2012 మే తర్వాత అంటే 2 సంవత్సరాల క్రితం సమ్మర్ లో ఆయనకి కొంచెం సమస్య ఉంది. మరి వీరి నాన్నగారు? వాళ్ళ నాన్నగారు చనిపోయినండి. అదేనండి, జాతకం చూడగానే అర్థమైపోతుంది. కొంచెం ఈ అబ్బాయికి సంబంధించి జాతక విశ్లేషణ పూర్తిగా ఇన్ డెప్త్ ఆఫ్ క్యాల్కులేషన్ వేయించానమ్మా. ఒకసారి మీరు ప్రశ్నగా సంప్రదించండి. ఈ అబ్బాయి జాతకం ప్రస్తుతం రావమార్గదర్శనం నడుస్తుంది కాబట్టి దుర్గా అమ్మవారిని రెగ్యులర్ గా ఉపాసన చేయండి. దుర్గా అమ్మవారి గుడికి మంగళవారం మంగళవారం వెళ్ళి రావు కాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించమని చెప్పండి. శ్రీమాత్రేనమ్మ. ధన్యవాదాలు గురువు గారు. మరొక రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నరేష్ అండి. ఏం పేరండి? నరేష్ మేడం. నరేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గోదావరికని. మీరు ఆల్రెడీ ఒకసారి కాల్ చేశారు కదా తారాబలం కార్యక్రమానికి? లేదు మేడం. ఓకే ఓకే. మరి రోజు తారాబలం కార్యక్రమం చూస్తారా మీరు? అవును చూస్తున్నా మేడం. మరి మీ అభిప్రాయం ఏంటి? గురువు గారికి నమస్కారం అండి. నరేష్ గారు చెప్పండి. గురువు గారు మీరు చెప్పడం చాలా బాగుందండి. ఫస్ట్ ఏంటంటే మీరు పాటలు అంటే లగ్న కుండలు ఉంటుంది కదండి, కొద్దిగా గట్టిగా చెప్పండి. లగ్న కుండలు ఉంటది కదా? అవును. అది మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ చెప్పారు. అంటే ఏ స్థానంలో ఏ లగ్నం ఉంటుంది దాని వల్ల అదే డిసెంబర్ డేట్ అనేది కరెక్ట్ చెప్తున్నారు. అంటే వాటికి సంబంధించిన రెండు చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే వన్ మోర్ నరేష్ గారు, మేము ఏదైనా సరే ఇమ్మీడియట్లీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం మేము. అంటే జాతకంలో ఉన్నది మీకు ఇలా ఉందా అని కరెక్ట్ గా అడుగుతున్నాం మేము. అవును గురువు గారు, మీరు పీరియడ్ ఏంటంటే ఇప్పుడు నడిచే పీరియడ్ లో కరెక్ట్ ఏది అంటే దానికి సంబంధించిన రెండు భావిస్తున్నారు. గుడ్. అంటే ఇప్పుడు ఇందాక వచ్చిన కాల్ కూడా నేనే ఆశ్చర్యపోయాను అసలు నేను ఎట్లా అడిగాను అని చెప్పి. ఇప్పుడు ఇందాక కాల్ చేసిన ఎవరైతే వైజాగ్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు, అబ్బాయికి తండ్రి లేడు అన్న విషయం జాతకంలో తెలిసిపోతుంది ఇక్కడ పంచమాస్థానం రాహు ఉన్నాడు అని చెప్పి. అదే గురువు గారు. ఓకే చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. అదే నేను గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నా గురువు గారు. ఇప్పటికి రెండు అవకాశాలు వచ్చాయి, మళ్ళీ మిస్ అయ్యాయి. జాతకంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు అనేది తెలుసుకున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/1984. పుట్టిన సమయం చెప్పండి. 12:35. ఈవినింగ్ అండి. 1986. 84. 84. 12:30 రాత్రి. పుట్టిన ప్రదేశం చెప్పండి. అంటే డేట్ మారుతుంది కదా నరేష్? లేదు సార్, 15th జనవరి అయితే 12:35. ఓకే ఓకే కరెక్ట్. పుట్టిన ప్రదేశం చెప్పండి. గోదావరికని. గోదావరికని. మరి మీ ప్రశ్న ఏదైతే ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. నరేష్ మీకు ఎంతమంది? ఇద్దరు సిస్టర్స్ ఉన్నారా మీకు? ఒక్కరే ఉన్నారు గురువు గారు. ఒక సిస్టర్ ఉంది అంతే. మీరు ఒక్కళ్ళ అబ్బాయి? ముగ్గురం బ్రదర్స్. ముగ్గురు. ఓకే. ఇప్పుడు మీ జాతక ప్రకారము మీరు మేషలగ్నంలో జన్మించారు, దశమ స్థానంలో రవిగ్రహము మకర రాశిలో ఉంది అంటే శని క్షేత్రంలో ఉంది. శని మాత్రం ఉచ్చస్థానం ఉన్నాడు, దశమాధిపతి ఉచ్చస్థానంలో కుదురుతోటి కలిసి ఉన్నాడు. మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అందులో సందేహం లేదు.
అయితే మీ ఇంట్లో మీ కుటుంబ సమస్య రీత్యా మీరు 2005 వరకు మీ కుటుంబంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. 2005 నుంచి మాత్రమే మీరు ఆర్థికంగా బాగా పుంజుకోవడం జరిగింది. అవునా? ఓకే. 2021 వరకు మీ గురు మార్గదర్శనం నడుస్తుంది, చాలా బాగా ఉంటుంది. తప్పకుండా మీరు ప్రయత్నాలు చేయండి. కానీ మాత్రం మీ జాతక రీత్యా ఏంటంటే ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రాము ఉండడము, అష్టమ స్థానంలో కేతువు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల, శుక్రుడు కేతువుతో కలిసి ఉంటే ఏం జరుగుతుందంటే ఏదైనా సరే ఒక్కటి అనుకుంటే ప్రతి ఏ అనుకున్న పని కూడా, కేవలం ఇప్పుడు ఇదే కాదు, ఏదైనా సరే మీరు ఒక పనికి వెళ్దాము, ఏదో వస్తువు కొందాము, ఎటు వెళ్దాం అనుకున్నా అది మొత్తం ఎట్లయిపోతుందంటే ఎటు పని కాకుండా అవుతుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే మీరు క్వాలిటీ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకండి. ఏదైనా సరే ఖర్చు ఎంతైనా పర్వాలేదు, తీసుకునే వస్తువు జెన్యున్ వస్తువు తీసుకుంటానే ముందుకెళ్ళండి. మీరు అలా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్ళండి, దేని విషయంలో కాంప్రమైజ్ కాకండి. కావాలంటే కొంచెం వెయిట్ చేయండి, కానీ కాంప్రమైజ్ కాకుండా ఏదైనా సరే చేయండి. యు విల్ బి గెట్ దట్ సక్సెస్, నో ప్రాబ్లం. ధన్యవాదాలు గురువు గారు. మరొక రెడీగా ఉన్నారు. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? సరస్వతి అండి. సరస్వతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి. తారాబలం కార్యక్రమం రోజు చూస్తారా? చూస్తుంటానండి, ఇది రెండో సార్ చేయటం. మరి గురువు గారు చెప్పిన భవిష్యవాణి 100% ప్రూవ్ అయింది. మీ అభిప్రాయం ఏంటి? అదే బ్రహ్మం గారి కాలజ్ఞానం ఎలా జరుగుతుందో ఇది కూడా నమ్మకం ఉంది, అందుకే చెప్పండి. మీ ప్రశ్న ఏంటి చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలండి. ఓకే మ్యామ్, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు జ్యేష్ఠ నక్షత్రం 16/1 2007 పుట్టిన సమయం చెప్పండి. టైం వచ్చి 9:22 అండి, 9:20 నుంచి 9:30. ఈవినింగా మార్నింగా? తిరువూరు అండి. పొద్దున్న సాయంత్రం మ్యామ్? విజయవాడ. పుట్టిన సమయం మార్నింగ్ పుట్టారా ఈవినింగ్ పుట్టారా? మార్నింగ్ అండి. మార్నింగ్. ఆ రోజు కనుమ రోజు. మరి పుట్టిన ప్రదేశం చెప్పండి. హెల్త్ గురించి అంత ముందు ఆపరేషన్ అయిందండి, అందుకని. అవునమ్మా, ఆయన జాతకంలో ఇక్కడ తెలిసిపోతుంది, ఎందుకంటే లగ్నంలో రాహువు కుంభరాశిలో ఉన్నాడు. ఏం దేనికి సంబంధించిన ఆపరేషన్ అయింది? మరి తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నాడు బాబు? ఇప్పుడు ఈ అబ్బాయి జాతక ప్రకారం ఏంటంటే లగ్నంలో రాహు సప్తమంలో కేతు గ్రహం ఉంది. అండ్ వన్ మోర్ ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇప్పుడు 2014 ఆగస్టు తర్వాత మళ్ళీ కొన్ని సమస్యలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే కేతు మహాదశ ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా బుధ మహాదశ అయిపోయింది, మళ్ళీ 19 ఆగస్టు 2014 నుంచి కేతు మహాదశ ప్రారంభమవుతుంది. కొంచెం ఎలక్ట్రానిక్ వస్తువులకు, మీ ఇంట్లో హీటర్ అవన్నీ ఏమైనా వాడుతుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. అది హీటర్ అట్లాంటి ఏం వాడకండి, గీజర్ వాడండి. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏం కింద పెట్టకండి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగతా దాని ప్రకారం కనుక మొత్తం బాగానే ఉంటుందమ్మా. ఇతను స్టడీస్ కూడా, ఎడ్యుకేషన్ కూడా బాగా చేస్తాడు. అయితే ప్రాణాయామం అనేది ఒకటి ఉంటుంది, భస్రిక అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది, అది చేయించండి. అబ్బాయికి కపాల భూతి భస్రిక అనేటువంటి అవి నేర్పించండి. తప్పకుండా జాతక రీత్యా అన్ని గ్రహాలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి, మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అయితే రోజు తులసి దళం తినిపించండి. బ్రాహ్మీ లేగ్యము అని ఒకటి దొరుకుతుంది అనమాట, సరస్వతి లేగ్యము, బ్రాహ్మీ లేగ్యము, అవి